హలో అందరికీ, వెల్కమ్ టు ఆంధ్రాయిడ్స్ ఫుడ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ అనేది చూస్తున్నానండి. దానికోసం మనము పల్లీలు వేయించుకోవాలి. ఒక 100 గ్రామ్స్ వరకు పల్లీలు వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనం సింపుల్గా ఇంట్లోనే మనం పచ్చి కొబ్బరి ఉంటే ఈజీగా చేసుకునే చట్నీ అండి. మనం 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కొంచెం తాలింపు గింజలు అలాగే 2 ఎండుమిర్చి తుంపి వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కరివేపాకుని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తాలింపు చల్లగా అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో మనము ఎంతైతే పల్లీలు తీసుకున్నామో దానికి అంతే క్వాంటిటీ పుట్నాలు వేసుకొని అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చికొబ్బరిగా అలాగే కొంచెం అల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనము నానబెట్టిన చింతపండు కొంచెం వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చట్నీ అనేది. ఇప్పుడు ఫస్ట్ తాలింపు రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసి కలిపేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్, షేర్.